ల్యాండ్ నుంచి కిందకి దించేయాలన్నమాట. కిందకి దించేసి మనం ఒక దగ్గర అన్ని మొక్కలు దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి. ఉండి ఉండి అటాచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ స్టాండ్ వల్ల పెట్టడం వల్ల ఏంటవుతుంది అంటే, ఒక 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ వేగంగా గాలి వీచింది అంటే స్టాండ్తో సహా మూలలు పడిపోతుంటాయి. నేను ఇక్కడ ఏంటంటే హారిజంటల్ గార్డెనింగ్ చేశానన్నమాట. నాకు అంతగా వెర్టికల్ గార్డెనింగ్ చేయడానికి ప్లేస్ లేదు. సో హారిజంటల్ గార్డెనింగ్ వల్ల ఏంటంటే మనకు చేసుకోండి. అన్నిటికన్నా బెస్ట్ వెర్టికల్ గార్డెనింగ్ వెర్టికల్ గార్డెనింగ్ వల్ల ఏంటంటే, మీకు ఎంత జోరుగా కానీ గాలి వీసినా సరే మీకు మొక్కలు అంత తొందరగా పడిపోవు. ఆకులు కూడా అంత ఇదవ్వు అన్నమాట. మనకి జోరుగా గాలి వీస్తే ఆకులు పాడైపోయి శుభ్రంగా మన పువ్వులు పూయడానికి చాలా టైం పట్టేస్తుంది. నేను అందుకోసమే కొన్ని మొక్కల్ని వెర్టికల్ గార్డెనింగ్ దీంట్లో సర్దుకున్నాను. అవి మటుకు దించలేదు. అవి లాస్ట్ టైం ఫణి తుఫాన్ వల్ల నాకు చాలా నష్టం జరిగింది. చాలా గోళాలు పడిపోయాయి అన్నమాట. చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల ఏంటంటే ఈసారి జాగ్రత్త పడి ముందుకుండానే గోళాలన్నీ దించేసి కుండీలన్నీ దించేసి నేను మొక్కలను సేవ్ చేసుకున్నాను అన్నమాట. ఇలాగ మీరు వెర్టికల్ గార్డెనింగ్ చేయండి, చేస్తే మొక్కలు మీకు సేవ్ అవుతాయి. మాకేంటి భువనేశ్వర్లో సంవత్సరానికి 2-3 సార్లు తుఫాన్ వస్తుంది కాబట్టి మనం వెంట వెంటనే జాగ్రత్త తీసుకోవాలన్నమాట. లేకపోతే మొక్కలు కుండీలతో సహా పాడైపోతాయి, కొద్ది గాలికి ఆకులన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. సో అలా ఇలాగ దగ్గరగా పెట్టుకున్నాము అంటే కొంతవరకు మనం మొక్కల్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.